హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాటి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడిప్పుడే వస్తున్న రెండు గుడ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికే గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు అందించనున్నారు అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు అదేవిధంగా విద్యార్థులకు తొంభై గుడ్ల చొప్పున అందించనున్నారు సో ఇన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి మీకు చాలా చాలా ఉపయోగపడనుంది అంతేకాని ముందు ఫ్రెండ్స్ మీకు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేసినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరు చూడొచ్చు ఇక వివరాలకు వచ్చినట్లయితే ఇంటింటా నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించి రేషన్ షాపుల వారీగా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు రేషన్ పంపిణీకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోవడంతో పట్టణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఒకేసారి అధిక మొత్తంలో బియ్యం తీసుకెళ్లేందుకు వీలుగా నాలుగు చక్రాల వాహనాలను వినియోగించాలని నిర్ణయించారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు రేషన్ షాపులు ఉన్నాయి వీటి పరిధిలో ప్రస్తుతం ఒక కోటి యాభై లక్షల పదిహేను వేల ఏడు వందల అరవై ఐదు బియ్యం కార్డులు ఉన్నాయి ఒక రేషన్ లో ఎన్ని కార్డులు ఉన్నాయో గుర్తించి వాటి ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తారు వివరాలను గ్రామాల పట్టణాల వారీగా విడివిడిగా తయారు చేస్తారు ప్రతి రెండు వేల కార్డులకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల ఎదుట తూకం వేసి బియ్యం పంపిణీ చేస్తారు ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీలోగా పంపిణీ పూర్తి చేస్తారు నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే దిగ్విజయంగా అమలవుతుంది లబ్ధిదారులు బియ్యం తీసుకునేందుకు వీలుగా ఉచితంగా బ్యాగ్ మార్గ మధ్యంలో బియ్యం కల్తీకి అవకాశం లేకుండా గోదాముల నుంచి వచ్చే ప్రతి బ్యాగ్ పై స్ట్రిప్ సీల్ వేయనున్నారు ప్రతి బ్యాగ్ పై బార్ కోడ్ ఉంటుంది నాలుగు చక్రాల వాహనంలోనే ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ ఉంటుంది రాష్ట్రంలో పదమూడు వేలకు పైగా వాహనాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు ఇక తర్వాత న్యూస్ విషయానికి వచ్చినట్లయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూల్ మూతపడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకులను వాలంటీర్ల ద్వారా విద్యార్థులకు అందజేస్తుంది ఏపీ ప్రభుత్వం మార్చి పంతొమ్మిది నుంచి ఆగస్టు ముప్పై ఒకటి మధ్య సమయానికి సంబంధించిన సరుకులను నాలుగు దశల్లో ఇవ్వాలని అని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే మార్చి పదకొండు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు సరుకులు పంపిణీ చేశారు కాగా ఈ ఒక్క నెలలో ఒక్కో స్టూడెంట్కు తొంభై గుడ్లు చొప్పున అందనున్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు ఉన్న నలభై వర్కింగ్ డేస్కి ఇవ్వాల్సిన ముప్పై నాలుగు గుడ్లను పదిహేడు చొప్పున రెండు సార్లు అందించాలని నిర్ణయించారు చాలా స్కూళ్లకు ఈ సమయంలో గుడ్లు పంపిణీ జరగలేదు వీటిని స్టూడెంట్స్ ఇవ్వకుండానే తాజాగా జూన్ పదకొండు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు అరవై రెండు వర్కింగ్ డేస్ కు మరో యాభై ఆరు గుడ్లు అందించాలని ఆదేశించారు ఈ రెండు దశలకు చెందిన మొత్తం తొంభై గుడ్లను ఈ నెలలోనే ఇస్తారు పల్లి చిక్కిలు కూడా ఇదే విధంగా సరఫరా అవ్వనున్నాయి మూడు నాలుగు విడతలవి కలిపి ఒకే స్టూడెంట్కు యాభై ఆరు వరకు రానున్నాయి ఇప్పటికే సరుకుల పంపిణీ కొన్ని చోట్ల మొదలు పెట్టారు సరుకుల పంపిణీ సకాలంలో జరిగితే ఇంటి దగ్గరే ఉంటున్న విద్యార్థులకు పోషక ఆహారం అందుతుంది సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి ఈ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో